ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో ఉదయం 9 గంటల వరకు చూసినట్లయితే పోలింగ్ శాతం 8.38 గా కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి కామారెడ్డి నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాఘవేంద్ర, ఇప్పటికీ 8.38% ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. కామారెడ్డి వ్యాప్తంగా ఓటింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతోంది? నల్లి, ప్రస్తుతం మనం కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోనూ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 11% పోలింగ్ నమోదైనట్టుగా మనకు ఈసీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 2-3 చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ సిబ్బంది వాటిని వెంటనే మార్చారు. 1-2 చోట్ల బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో అంత కూడా సర్దు మదిగింది. ప్రస్తుతం మన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లంతా కూడా ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర బారులు తీరి ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో 70% పైగా పోలింగ్ శాతం కామారెడ్డి నియోజకవర్గంలో నమోదైంది. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ నమోదవుతుందా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఉదయం నుంచి చూస్తే మాత్రం మొదటిసారి ఓటర్లు చాలా మంది యువతి యువకులంతా కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు. వారంతా కూడా ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ దగ్గర బారులు తీరి ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రధానంగా కామారెడ్డి నియోజకవర్గం సంబంధించిన వరకు పొలిటికల్ గా ఆసక్తి నెలకొని ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. కాబట్టి ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందన్న చర్చ మాత్రం చాలా హాట్ హాట్ గా జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కామారెడ్డి జిల్లాలో కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బీజేపీ అభ్యర్థి కొద్దిసేపటి క్రితం కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. మొత్తం మీద మాత్రం ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం ఎంతవరకు పెరుగుతుంది లేదా తగ్గుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా మాత్రం కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ దగ్గర బారులు తీరిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. Right, Raghavendra, thanks for the live update.